నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి పెన్షనర్స్ భవనంలో వీరేశలింగం జయంతి, బళ్ళారి రాఘవ వర్ధంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రాష్ట్ర పెన్షనర్స్ భవనంలో మంగళవారం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో కందకూరు వీరేశలింగం పంతులు జయంతి మరియు బళ్ళారి రాఘవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కందుకూరి వీరేశలింగం పంతులు, బళ్ళారి రాఘవ చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు మాట్లాడుతూ, కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ వ్యాసంలో కృషి చేసిన వ్యక్తి, తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, స్త్రీ విద్యకై ఉద్యమించిన స్త్రీవాది, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు అని అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు తెలిపారు. జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ, బళ్ళారి రాఘవ తెలుగు నాటక రంగ ప్రముఖులు, ప్రముఖ న్యాయవాది, ఆయన నాటికలో ప్రత్యేక అభిమానం, ప్రతిభతో రాణించాడు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతి కోసం వెచ్చించిన ఈయన 1946 ఏప్రిల్ 16 మరణించాడు. ఈయన సొంత ఊరు తాడిపత్రి, అనంతపురం జిల్లా. ఈయన పదవి పేరు రావు బహదూర్. ఈయన భార్య కృష్ణమ్మ. ఈయన వృత్తి న్యాయవాది, రంగస్థల నటుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, సెక్రటరీ రామ్మోహన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ రెడ్డి, కోస్తాధికారి ఫక్రుద్దీన్, అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు, శామ్యూల్ నారాయణ రెడ్డి, షేక్ షవలి, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, వెంకట నారాయణ మొదలగు వారు పాల్గొన్నారు.